విద్యార్థులకి శుభోదయం. ఈరోజు మనము 7వ తరగతి పాఠమైన నాయనమ్మ పాఠంలో 4th బిట్ పేజీ నెంబర్ వచ్చేసి 18. పేజీ నెంబర్ 18. 18లో సృజనాత్మకత ప్రశంస అనే అంశం ఉంది. ఆ అంశంలో మనకి లేఖ ఇచ్చారు. ఎవరికి రాయమని ఇచ్చారు లేఖ? మిత్రునికి లేఖ రాయమని ఇచ్చారు. దేని గురించి రాయమన్నారు? వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయమని ఇచ్చారు. మిత్రునికి లేఖ రాసేటప్పుడు ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలో మీకు బోర్డు మీద చూపించాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిత్రుడికి లేఖ ఎక్కడి నుంచి రాస్తున్నాం మనం? ఆ ఊరు పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నల్గొండ నుంచి రాస్తున్నాం కాబట్టి నల్లగొండ అని రాసిన. నల్లగొండ అని రాసిన తర్వాత కింద డేట్ రాయాలి కాబట్టి ఇక్కడ పైదానికి కామ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా ముగుసుకోలేదు, ఇంకా రాసేది అని అర్థం. ఇక్కడ 2వ స్టెప్లో మనం తేదీ రాయాలి. తేదీ ఏదైతే రాయాలి? ఏ రోజైతే మనము లేఖ రాస్తున్నామో ఆ రోజు తేదీ రాయాలి. ఈరోజు 28/12/2021. ఇప్పుడు రాసేటువంటి కాబట్టి ఇక్కడ నేను పులిస్టాప్ ఇచ్చాను అదనమాట. అంటే మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో రాయాలి, దాని కింద ఏ తారీఖో రాయాల్సి ఉంది. తర్వాత దీనికి అయిపోయిందమ్మా, దీన్ని చూడండి, ఇక్కడ చూడండి ఇలా. దీనికన్నా ఆ తేదీ కన్నా ఒక స్టెప్ కిందికి రాయాలి. ఇప్పుడు స్నేహితుడికి రాస్తున్నాం కదమ్మా, స్నేహితుడికి రాస్తున్నాం కాబట్టి ప్రియమైన మిత్రునికి అని రాసుకోవచ్చు. లేదా ఆడపిల్లలకు ఎవరికైనా రాయాలనుకుంటే ప్రియమైన మిత్రురాలికి అని రాసుకోవచ్చు. లేదా పేరు కూడా రాసుకోవచ్చు, ప్రియమైన మిత్రుడు రాజుగా రాసుకోవచ్చు. అంటే మీ స్నేహితుడు రాజైతే రాజు, సుమన్ అయితే సుమను, అంటే మీ ఫ్రెండ్ పేరు రాసుకోవచ్చు. ఆడపిల్లలైతే ప్రియమైన మిత్రురాలు రానికి అని కూడా రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఇక్కడ కామ ఇవ్వాలి. కామ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను లైన్ తీసాను చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ లైన్ ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానంటే ఒక పేరెట్టు మొదలు పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మొదలుపెట్టారు పేరెట్, అందుకనే ఇలా మధ్యలో తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ బాక్స్ కొట్టే చూడండి, నేను ఈ ఫస్ట్ బాక్స్ బాక్స్ కొట్టడం అర్థం కాదు. ఇక్కడ తప్పకుండా లేఖలో 3 పార్ట్లు రావాలి, అంటే 3 పేరాగ్రాఫ్లు రావాలి. మొదటి పేరాగ్రాఫ్ ఏం రావాలంటే క్షేమ సమాచారం రాయాలి. అంటే నేను ఇక్కడ బాగున్నాను, మీరు అక్కడ బాగున్నారా, నేను బాగా చదువుకుంటున్నాను, నువ్వు బాగా చదువుకుంటున్నావా, పరీక్షలు వస్తున్నాయి కదా జాగ్రత్తగా చదువుకుంటున్నావని అనుకుంటున్నాను అని చెప్పేసి క్షేమ సమాచారాలు రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కూడా ఈ లైన్ రాసాను అనుకున్నాను. ఈ లైన్ రాసిన తర్వాత 9వ లైన్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. పేరాగ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 2వ లైన్ స్టార్ట్ చేసి ఇలా రాసుకోవాలి. ఈ క్షేమ సమాచారం ఒక పేరాగ్రాఫ్ అయిపోతుందమ్మా. పేరాగ్రాఫ్ అయిపోయిన తర్వాత 2వ పేరాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. 2వ పేరాగ్రాఫ్ మనం మొదటి పేరాగ్రాఫ్ ఎక్కడైతే మొదలు పెట్టామో 2వ పేరాగ్రాఫ్ కూడా మరి అదే విధంగా అక్కడ దాన్ని చూడగానే మొదలుపెట్టుకోవాలి. మొదలుపెట్టుకొని విషయం ఏ విషయం రాయాలి, ఎవరికి రాయమన్నారా? రాసి మిత్రుడికి రాయమన్నారు. ఏ విషయంపై మిత్రుడికి రాయమన్నారు? ఇక్కడ వృత్తులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ రాయాలి. అంటే వృత్తులకు ఎలాంటి సేవ చేయాలో ఇక్కడ ఈ విషయంలో రావాలి. పాటు వృత్తులకు ఎలాంటి సేవ చేస్తాం? వృత్తులకి ఇలా మొదలు పెట్టుకున్నారు. వృత్తుల జీవితం దుర్భరమైంది. ఈ కాలంలో అందరూ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సమయం ఉంది కాబట్టి వృద్ధులు ఎవరు పట్టించుకోవడం లేదు. అందరూ కూడా వృద్ధాశ్రమంలో
చేస్తున్నారు. ముసలాన్ని అలా చేయకుండా, ఇంటి ముసలాన్న అలా చేయకుండా వాళ్ళని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు వాళ్ళకి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, సరైన మందులు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మందులు టైంకి అందిస్తూ ఉండాలి, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇలా అన్నమాట విషయం. వాళ్ళకి ఎలాంటి సేవ చేయవలసిన అవసరం వివరిస్తూ మనం ఇక్కడ రాయాలి. వాళ్ళకి ఏమవసరం చేయాల్సిన అవసరం ఉందండి, నన్ను వాళ్ళు పనులు చేసుకోలేరు కదా అందుకని చెప్పేసి వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తూ రాయాలి. నెక్స్ట్ ముగింపు చూడండి. ఇక్కడ వాళ్ళ విషయాలు చూస్తున్నాం చూడండి. ఒక లైన్ రాసి కదా రేపు మళ్ళీ అమ్మాయిలు చెప్పి ఇక్కడ మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఒక పెళ్లి అయినా ముందొచ్చున్నాను. నెక్స్ట్ ముగింపు అడిగిపోదాను. ముగింపు మళ్ళీ పేరెంట్ స్టార్ట్ అవుతున్నాను. ఫస్ట్ పేరెంట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి సేవ చేయగలరు. మీ అమ్మ నాన్న అడిగినట్లు చెప్పగలరు, చెల్లెలకి మా ముద్దులని తెలియజేయగలరు. ఇలాంటి ముందుకు ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ పేరెంట్ స్టార్ట్ అయింది కదా, తర్వాత మొదలైందో ఇక్కడ మొదలు పెట్టుకోవాలి. జాగ్రత్త ఇలా మూడు పేరెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు చిట్లు అని రాయాలి. ఇటు సైడ్ రావాలి, ఇట్లు అని రావాలి. నీ ప్రియ మిత్రుడు, మిత్రుడు అయితే నీ ప్రియ మిత్రుడు రావాలి. ఇక్కడ నేను రాసిన రాశ కదా, అంటే అబ్బాయి రాస్తున్నాను అనుకున్నానా, నీ ప్రియ మిత్రుడు అని రాసి అతను ఎవరైతే లేఖ రాస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. ఎవరైతే లేఖ రాశారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేను ఇంట్లో ఇచ్చినానా దీనికి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కామ ఇచ్చిన ఎందుకంటే అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఇచ్చింది, అది గుర్తించు. తర్వాత నాన్న ఇక్కడ చూడండి ఈ లైన్ ఇలా లవ్గా దీని సూట్ కన్నా కొంచెం కిందికి రాయాలనుకుంటున్నామా, నేను కొంచెం పైకి తీసుకున్నా ఎందుకంటే అక్కడ సరిపోదు కాబట్టి. ఎవరైతే ఎవరికైతే రాస్తున్నామో లేక వాళ్ళ అడ్రస్ రాయాలనుకున్నామంటే వేరు రాజు ఏడవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందకూడు గ్రామం మండలం నల్గొండ జిల్లా పరిషత్. ఎన్ని కూడా కామాలు ఇవ్వాలి నాన్న రాజు దగ్గర, ఎందుకంటే ఇవి అయిపోలేదు అనమాట. అందుకని కామ లాస్ట్లో పురుషాలు ఇవ్వాలి. ఇది మొత్తం ఒకే పేజీలో వచ్చేటట్టు రాయాలి, ఎందుకంటే ఈ పద్ధతి అనేది కనిపించాలి. ఒకే పేజీలో వచ్చేటట్టు రాయాలి. ఒకవేళ మీకు పేజీ సరిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ ముగింపు పేరు అయితే ఉందో ఇది ఇది ఒక్క రాసి పేరు తిప్పుతాం కదమ్మా, తిప్పినప్పుడు కేవలం ఈ అడ్రస్ మాత్రం ఉండదు, తప్పకుండా పేజీ తిప్పిన తర్వాత కొంచెం మ్యాటర్ రాయాలి, కొంచెం ఏదన్నా విషయం రాయాలి. అంటే ఇది మీకు ముగింపు కదా వచ్చింది, పేజీ తిప్పిన తర్వాత కూడా కొంచెం రాసినాక ఈ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. లేదని డైరెక్ట్గా పేజీ తిప్పి అడ్రస్ మాత్రం రాస్తే అది లేఖకునికి రాదు, లెక్కలకు తీసుకొస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా రాసేది పూర్తిగా రాసిన తర్వాత ఒక పేజీ తిప్పాల్సి వస్తే కొంచెం మ్యాట్ రాసిన తర్వాత ఈ అడ్రస్లు రాయాలి. దాదాపు ఒకే పేజీలో ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఇదమ్మా లేఖ రాసే పద్ధతి, మీరు జాగ్రత్తగా రాయండి, తప్పకుండా మీరు రాయగలరు.